ఎవరో ఎదుర్కొనని ఎంతో క్లిష్టమైన పరిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ పార్టీల కంటే సొంత పార్టీ నాయకుల నుంచి రేవంత్ కు ఎక్కువ ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. నేతలు సైతం పార్టీని గాలి కుదిలేసి తమ స్వప్రయోజనాల కోసం వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్లుందన్న కామెంట్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవైపు రాజకీయంగా బలమైన శత్రువులుగా ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలమైన పార్టీగా మారుతున్న బీజేపీ స్పీడ్ను తట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు. ఎన్నో కేసులను, మరెన్నో రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులను ఎదుర్కొంటూనే కాంగ్రెస్ కు విజయాన్ని అందించే దిశగా రేవంత్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. సొంత పార్టీ నేతలే తనపై విరుచుకుపడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో తాను విమర్శలు చేస్తే అది రాజకీయంగా తమ ప్రత్యర్థులకు బలంగా మారుతుందనే ఉద్దేశంతో రేవంత్ సైలెంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తోంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బట్టి విక్రమార్క వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తలు అటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు, ఇటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేసేయాలని డిసైడ్ అయిపోయింది. ఆయనకు పదవి దక్కితే తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులపై బీజేపీ ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలోకి వెళ్తున్నానంటూ తిరుమలలో సంచలన ప్రకటన చేశారు. ఇక రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి కన్ఫర్మ్ కాగానే మరికొంతమంది సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. బలమైన నాయకుల్ని ఎంపిక చేయాలని అన్నారు. పార్టీకి కావాల్సింది పులులు, సింహాలు కాదన్నారు. అందరినీ కలుపుకొని పార్టీకి విధేయులుగా ఉండే నాయకత్వం కావాలన్నారు. పార్టీ బలోపేతానికి 25 మందితో కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత అప్పగించాలని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీల సమస్యలపై పోరాడేందుకు విడివిడిగా కమిటీలు వేయాలని, వారిని సమన్వయం చేసే బాధ్యత పీసీసీకి అప్పగించాలని కోరారు. మరోవైపు తెలంగాణలో త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేయాలన్నారు. ఈ ప్రతిపాదనలో తనకు ఎలాంటి స్వార్థం లేదన్నారు. సాగర్లో కాంగ్రెస్ గెలవాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తాను పరిమితి దాటి మాట్లాడితే క్షమించండి అంటూ జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా పూర్తిగా రేవంత్ రెడ్డికి పదవి దక్కకపోతే చాలు, తమకు దక్కినా దక్కకపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కనిపిస్తోంది. ఇప్పుడు జగ్గారెడ్డి రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విహెచ్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యంపై నోరు పారేసుకుని హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా షోకాజ్ నోటీస్ దాకా తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆ వంతు జగ్గారెడ్డిదన్న టాక్ వినిపిస్తోంది. తాజా లేఖాస్త్రం రచ్చ ఎక్కడిదాకా వెళ్తుందోనని అటు సీనియర్లు, ఇటు రేవంత్ వర్గం సీరియస్గా గమనిస్తున్నారట. మరోవైపు పీసీసీ పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ వీరికి ఏ విధంగా చుక్కలు చూపిస్తారన్న డిస్కషన్ కూడా సాగుతోందట.
మరి అధిష్టానం జగ్గారెడ్డి లేఖను పరిగణలోకి తీసుకుంటుందా లేక తన పని తాను కానిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది।